గాలి వర్షాన్ని ఆపలేదు ఒకసారి పరమాచార్య స్వామివారు అడవి మార్గం గుండా శ్రీశైలం వెళ్తున్నారు పరిచారకుల్ని విష్ణు సహస్ర పారాయణం చేస్తూ నడవండని ఆజ్ఞాపించారు ఎంత నిదానంగా చేసినా అరగంటలో విష్ణు సహస్ర పారాయణ పూర్తవుతుంది కానీ ఆ రోజు ఎందుకో పారాయణ చేస్తున్న వారిలో ఏకాగ్రత లేక తప్పులు దొరిన శ్లోకాలను మళ్ళా మళ్ళా చదువుతూ ఉండటం వల్ల ఎంతసేపటికీ పూర్తి కాలేదు తరువాత బస చేయవలసిన ప్రదేశం కూడా కనుచూపు మేరలో కనపడటం లేదు అప్పుడు మహాస్వామివారు శిష్యులతో మీ విష్ణు సహస్రం పూర్తి అవ్వడం లేదు మనం మకం చే మకాం చేయవలసిన పల్లె కూడా రావటం లేదు అని అన్నారు చాలాసేపటి తరువాత వారు చేరవలసిన ప్రాంతం చేరిపోయారు స్వామివారు కొద్దిగా హాస్యం జోడిస్తూ మీరు చేసినది సహస్రం కాదు విష్ణువుకు లక్షార్చన చేశారు అని అన్నారు ఆ రోజు రాత్రి శ్రీమఠం బస ఒక విష్ణువు ఆలయంలో ఏర్పాటు చేశారు అక్కడి స్థానిక ప్రజలు కొంతమంది మహాస్వామి వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు పరమాచార్య స్వామివారు తమ గ్రామ దైవమైన కత్తవరాయన్ గుడికి విజయం చేయాలని వారి అభ్యర్థన స్వామివారు చాలా అలసిపోయినప్పటికీ వారి అభ్యర్థన మేరకు వాళ్ళని సంతోషపరచడానికి ఆ దేవాలయానికి వెళ్ళారు వారు ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే చిన్న తుంపరగా మొదలై ఒక గంటపాటు పెద్ద వర్షం పడింది ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేవు సాధారణంగా ఎప్పుడైనా దట్టమైన మబ్బులు పడితే ఎక్కడి నుండో హఠాత్తుగా పెద్ద గాలి వీచి ఆ మబ్బులన్నీ చెరిగిపోతాయి ఇది వాళ్ళకి సర్వసాధారణం కానీ పరమాచార్య స్వామివారు రావడం వల్లే గాలి వీచి మబ్బులు వీగిపోలేదని వారి అభిప్రాయం కానీ స్వామివారు దీన్ని అంగీకరించలేదు ఆ గ్రామ ప్రజలతో నేను దేవాలయంలోకి అడుగు పెట్టగానే కత్తవరాయన్ అంటే వాయుదేవుడు గాలిని ఆపేశాడు అందువల్లే వర్షం కురిసింది అని ఆ ఘనతని గ్రామ దైవానికి ఇచ్చారు అప్పుడు ఒక ముసలాయన అవును అవును మిమ్మల్ని చూసిన ఆనందాన్ని మా కత్తవరాయన్ ఇలా వర్షం రూపంలో కురిపించారు అని అన్నారు